హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మొన్న అబుదాబిలో బతుకమ్మ సంబరాలు జరిగినాయి అండి. మొన్న సాటర్డే చాలా అంటే చాలా బాగా జరిగినాయి అన్నమాట. సో ఎలా జరిగినాయి అనేది నేను మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో చూసేయండి, సో అబుదాబిలో బతుకమ్మ సంబరాలకు వెళ్ళడం నేను ఇదే ఫస్ట్ టైం అండి. ప్రతి ఇయర్ జరుగుతూ ఉంటాయి కానీ నేను ఇప్పటి వరకు వెళ్ళలేదన్నమాట. సో చాలామంది వచ్చారండి, అందరూ కూడా చాలా ట్రెడిషనల్గా రెడీ అయ్యి వచ్చారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా పట్లంగాలు చీరలు కట్టుకుని వచ్చారనమాట. సో చాలా బాగుంది అక్కడ అట్మాస్ఫియర్ అంతా. అందరూ కూడా బతుకమ్మల్ని తయారు చేసుకొచ్చారండి. చిన్న బతుకమ్మల నుంచి పెద్ద బతుకమ్మల వరకు చాలా కలర్ఫుల్గా రెడీ చేసుకుని వచ్చారనమాట. అన్నిటిని కూడా హాల్లోకి తీసుకురావడానికి వస్తున్నారండి. ఇప్పుడు అబుదాబిలో నేను ఎప్పుడు కూడా ఇలా డప్పులతో కొట్టడం చూడలేదన్నమాట. అసలు డప్పు సౌండ్సే వినిపించవు అబుదాబిలో ఎప్పుడు. అలాంటిది అక్కడంతా వినిపించేసరికి అసలు చాలా బాగుందన్నమాట. అలాగే ఈవెంట్కి గెస్ట్ కూడా వచ్చాడండి. T9 న్యూస్ యాంకర్ ఒక ఆవిడ వచ్చారు. అలాగే నాగరాజు, కోకిల నాగరాజు అని ఒక సింగర్ వచ్చారనమాట. సో మొత్తం ఈవెంట్ అంతా వాళ్ళు ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు. సో చూసారుగా అందరూ కూడా బతుకమ్మలను తీసుకుని లోపలికి వెళ్తున్నారన్నమాట. ఈ బతుకమ్మలలో కూడా కాంపిటీషన్ జరిగిందండి. బాగున్న బతుకమ్మలకి ప్రైజెస్ ఇస్తాము, బాగా డెకరేట్ చేసిన బతుకమ్మలకి అని చెప్పి కూడా కాంపిటీషన్ అనౌన్స్ చేశారండి. సో అన్నీ కూడా అసలు ఆ చిన్న బతుకమ్మ ఏంటి, పెద్ద బతుకమ్మ ఏంటి, అందరూ కూడా చాలా కలర్ఫుల్గా రెడీ చేసుకుని వచ్చారన్నమాట. సో రెడీ చేసిన బతుకమ్మలు అన్నింటినీ తీసుకొచ్చి ఇలా హాల్లో మధ్యలో పెట్టారండి. అన్ని బతుకమ్మలు చాలా బాగున్నాయి కానీ నాకు అలా గౌరీదేవిని సింహాసనం మీద కూర్చోపెట్టి తీసుకొచ్చిన బతుకమ్మ అయితే చాలా నచ్చింది. అన్నీ బాగున్నాయి, చిన్నవి బాగున్నాయి, పెద్దవి బాగున్నాయి, ఒకదానికి మించి ఒకటి ఉంది. అసలు పేరు పెట్టడానికి ఏది లేదన్నమాట. సో ఆ తర్వాత సింగర్స్ అందరూ పాటలు పాడుతూ ఉంటే అందరూ బతుకమ్మల చుట్టూ డ్యాన్స్ చేస్తూ ఉన్నారండి. చాలా బాగుందండి, చాలా ఎంజాయ్ చేసామన్నమాట ఈవెంట్. అందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారండి, వచ్చిన వాళ్ళంతా కూడా. అసలు చాలా బాగుందన్నమాట. సో తర్వాత ఈవెంట్ మధ్యలో స్నాక్స్ పెట్టారండి. ఇవన్నీ చూసారా, ఇవన్నీ స్నాక్స్ కింద పెట్టారనమాట. తెలంగాణ స్పెషల్ వంటకాలన్నీ తీసుకొచ్చారండి ఇక్కడ. సో నేనైతే నాన్ స్టాప్గా చాలా బాగా ఎంజాయ్ చేశానండి ఈవెంట్ మొత్తం. మీకు కనుక నేను వీళ్ళందరిలో ఎక్కడైనా కనిపిస్తున్న కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీరు దసరా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. సరేనా, నేను మళ్ళీ మిమ్మల్ని ఇంకో వీడియోలో కలుస్తాను. బాయ్, సీ యూ సూన్.